ఇట్లా అంటా ఉన్నారు. మరి వెలిసాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీకి కొత్త పార్టీ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టారు. కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే రాజేందర్ రావు పోటీ చేస్తా ఉన్నాడు అని కేటీఆర్ అంటా ఉన్నాడు. సో కేటీఆర్కి ఏం చెప్పదలుచుకు ఉంటా ఉన్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా పోటీ చేస్తా ఉన్నాడు. సో బీఆర్ఎస్ వినోద్ కుమార్ తో ఏమైనా పోటీ ఉంటారు? మరి పోటీ ఎవరితో లేదు. కేటీఆర్ అంటా ఉన్నాడు మన ఒక వేదిక మీద. కేటీఆర్ ఏమంటా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా వెలిసాల రాజేందర్ కి కండువా కప్పి కొత్త అభ్యర్థిని పోటీ చేపిస్తా ఉన్నారు. ఏం చెప్తాం బాగా ఓడిపోయిన కాలేదని ఉంటది, వాడు ఎన్నైనా మాట్లాడతాడు. కేటీఆర్ కాలేదని ఉందట బాగా ఎట్లా ఓడిపోతున్నాం ఆయన దుకాణం పని చేసిన సపోర్ట్ వాళ్ళతో అమెరికా అందుకని బాగుంటది. సో వెలిసాల రాజేందర్ రావు పాతోడే అంటూ అందరికి సుపరిచితుడే, వాళ్ళ తండ్రి చెప్పు సుపరిచితుడే, తండ్రి ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, చెప్పిడి చేసిండు ఆయన అని అందరికి ఏర్పడ్డాడు. సో పాత పరిచయం అంటున్నావు, మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా రాజేందర్ రావు? మంచి మేయర్తో అతడు రాజేందర్ రావు ఓడిపోతున్నాడు, ఆడి పాడు పిచ్చోడాడు, వాళ్ళ దమ్ముంటే టీఆర్ఎస్ లకు వినోదరావును గెలిపించుకొని మాట్లాడమన్నారు. ఇప్పుడు మరి ఇంతకుముందు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, 5 సంవత్సరాలు సిట్టింగ్ ఎంపీగా ఈ కరీంనగర్ పార్లమెంట్ కు పనిచేసిండు, ఏం చేయలేదా బండి సంజయ్? పని కూడా చేయలేదు, రమ్మనండి బండి సంజయ్, నేను ఖచ్చితంగా నేను కూర్చుంటా మా వెంబడి అక్కడ అట్టలేదు. ఒక్క 5 రూపాయలు పని చేసినట్టయితే దానికి మేము తిరగడం, దానికి మేమే ఓటు వేస్తాం. ఏ పని చేయాలి కనీసం ఒకప్పుడు గుడికి, ఇప్పుడు జై శ్రీరామ్ అంటారా? వెంబడి టెంపుల్ కు ఒక ఇటుక తెచ్చే తెలియలేదు ఈయనకు, ఆయన బండి సంజయ్కి ఒక్క రూపాయి ఏంటి, ఒక రోడ్ వేసింది తెలియలేదు. కానీ ప్రత్యేక ఓట్లు అడుగుతారు ఒక జయశ్రీ అంటే. నిజంగా నేను కూడా చూడు, నేను ఒక టెంపుల్ డైరెక్ట్ చేసిన, నేను కూడా దేవుని భక్తునే, భక్తునంత మాత్రం నాకు దేవుడు కాదు శ్రీరామ్ దేవుడు దేవుడే. కానీ ఓట్ల కోసం రాజకీయం చేయద్దు. అక్షయతలు వచ్చారు గుళ్ళే గుళ్ళే దేవుడు లేని అక్షయతలు అవుతాయా? రావు. ఎందుకంటే ఒక టెంపుల్ డైరెక్ట్ చేసిన కూడా ఎందుకంటే దేవుని లెక్క వేస్తే అక్షయంతలు వస్తాయి. అక్షయంతలు అంటే రాజకీయం చేసాడే జయశ్రీరామ్, రాజకీయం చేసాడు. హిందువులం మేము హిందువులం కదా, నువ్వు ఒక్కరువే హిందువా? మూడు ఎక్కడ మొత్తుకుంటాడు, ఈయన ఇక్కడ మొత్తుకుంటాడు, ఇంతవరకు అయితే ఏం చేసలేదు మా కాంగ్రెస్ కి. ఏమన్నా ప్రెస్ మీట్లల్లో కొన్ని వేదికల మీద బండి సంజయ్ ఏమంటా ఉన్నాడంటే రాష్ట్రంలో అత్యధికంగా పోరాడింది మేము, ఫైటర్లు మేము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్నాడు కదా, మరి దానికి ఏం సమాధానం? ఫస్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, ఎందుకంటే వాళ్ళే మూడే మాట్లాడాడు తలుపులేసి తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళని అసంటోడు. ఈరోజు తెలంగాణ ఇవ్వడంలో ప్రధానమంత్రి మోడీ వ్యతిరేకం అనుకోవచ్చు, పక్క వ్యతిరేకి తలుపులేసుకొని ఇచ్చారు. వీళ్ళకి పద్ధతి ఉందా లేదని మాట్లాడుతున్నా మోడీ. తెలంగాణ పిల్లలు ఎంతో మంది పిల్లలు చనిపోతారు సోనియా గాంధీ, తెలంగాణ ఇస్తే తలుపులేసి ఇచ్చిరన్న ఏకైక వ్యక్తి మోడీ. బీజేపీ వీళ్ళు ఎప్పుడు వేరే పెట్టుకోని మొక్కలు, వీళ్ళు ఇప్పుడు ఎంపీ మీద ఒకటి బండి సంజయ్ వేరే పెట్టుకుని మొక్కం, అప్పుడు మాట్లాడలే మా తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను మోడీ, ఎందుకు ప్రశ్నించలే? మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండు. రామరాజ్యం రావాలంటే బీజేపీ రావాలంటుండు కదా, మరి దానికి ఒకటి సస్య సమరం ఉన్న దేశాన్ని చిందరాజ్యం చేయడం రామరాజ్యమా? చెప్ప వినయపడి రామరాజ్యం అంటే అందరి మొత్తం భారతదేశానికి పిచ్చలు విడిగా చేయడం బాగా. అందుకనే మా రాహుల్ గాంధీ కూడా ఒకటే కాశ్మీర్ కన్యాకుమారికి పాదయాత్ర చేసింది, అందరం ఒకటేసి సాధక పదాలు తెచ్చుకోవడం కోసం పాదయాత్ర చేసిండు. అసంటప్పుడు ఎందుకు వీళ్ళన్నీ వేస్ట్ పిచ్చలు వీలై వీళ్ళు బీజేపీ ఎట్లా వేయింది? ఈ ఒక్కడే మాకు బాగా ఏంటంటే దాని కూడా బీజేపీ కూడా బొందో పెడితే తెలంగాణలో అక్కడ సెంట్రల్ కూడా రాదు, దాదాపుగా రాదు. మోడీ భయపడుతుంది ఆల్రెడీ రాహుల్ గాంధీకి, రాహుల్ గాంధీ పారిపోతున్నాడు ఇక్కడ కానీ మాట్లాడుతుంది నిన్నమన్న. ఏదైనా కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ 100% చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. వీళ్ళందరి బొక్కలు అప్పుడు బయటకెళ్తాయి, దేవుని మీద ఎన్న ఎత్తారు ఏం కథలన్నది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చూడు, మోడీ పై దాకా కూడా ఎవరు చేయలే, ఫోన్ టాపింగ్ అవ్వాలి, ఇప్పుడు అది బయటపడే కదా, రేపు మోడీ కూడా బయటపడతాయండి. అందుకనే వరకు మళ్ళా ఏదైనా చేసి ఈవీఎంలు నమ్ముకున్నారు మోడీ, ప్రజలం కాదు ఓటర్లు. ఈవీఎంలు నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు, ఈవీఎం నమ్ముకొని రాజకీయం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈవీఎంలు అనేది ఒక ఆయన అతను చెప్పిండు అన్న, కొన్ని వేల ఈవీఎం మాయమైనది. ఆ ఈవీఎంలు ఎటువైనా ఇంతవరకు ఒక క్వశ్చన్ మార్కే అది. ఆ ఈవీఎంలతోటే 100% మళ్ళీ గెలవడం సిద్ధపడ్డారు వాళ్ళు. ఈవీఎంలతో తప్ప ఓట్లు వాళ్ళకి రాలేదు, ఓట్లు రావు, ఏది రాదు. ఏం మాట వస్తాయి కావచ్చు, 2-3 ఓట్లు వస్తాయి, అవి అత్యంత మాత్రం ఏం లేదు. కాంగ్రెస్ మార్చిర్రు, ఇప్పటికి మార్చకపోతే మాత్రం పబ్లిక్ మాత్రం తెలంగాణ 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 వెళ్తారు కదా, పబ్లిక్ మార్చబట్టుకనే ఈ రోజుల్లో బతుకగలుగుతారు. టీఆర్ఎస్ అంతా మాత్రం బతకలేకపోతుంది, వినొచ్చిందా? ఇప్పటికైనా పబ్లిక్ మేలుకున్నారు, ఇప్పటికైనా ఇంకా మేలుకోవాలి, మేలుకుంటేనే మనం బతకగలుగుతాం.